ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల రహదారులు జలమయమవ్వగా చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 3 రోజుల నుంచి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమవ్వటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హన్మకొండ బస్టాండ్ పరిసరాల్లో మోకాళ్లలోతు వరదనీరు చేరింది. రోడ్లపైకి మురుగునీరు చేరగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. మహబూబాబాద్, గార్లా, బయ్యారం, నెల్లికుదురు, కేసముద్రం, గంగారం, కొత్తగూడ మండలాల్లో భారీ వాన పడింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వరదనీరు చేరటంతో వాగులు వంకలు జలకాళ సంతరించుకున్నాయి. చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ములుగు జిల్లా గోవిందరావుపేటలోని లక్నవరం సరస్సు నిండు కుండలా మారింది. 33.5 అడుగుల దాటి అలుగుపోస్తోంది. రామప్ప చెరువు నీటిమట్టం 28 అడుగులకు చేరుకోగా వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురంలోని పాకాల సరస్సు 26.5 అడుగులుగా ఉంది. పరకాల నియోజకవర్గంలోని వాగులు కుంటలు పొంగిపొర్లుతున్నాయి. కటాక్షపూర్ చెరువులోకి భారీగా నీరు చేరి అలుగుపోస్తోంది. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు, ఆకేరు, వట్టి, పాలేరు వాగులు, బయ్యారం పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సీతానగరం శివారులోని భీమునిపాదం జలపాతం నుంచి జాలువారుతున్న ప్రవాహం చూపరులను ఆకర్షిస్తోంది. భూపాలపల్లి జిల్లా టేకుమట్లలోని పెద్ద చెరువు, గణపురం, బుద్ధారం చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ఇప్పటికే నీటిమట్టం 32 అడుగులకు చేరుకుంది. వెంకటాపురంలోని పాలెం జలాశయానికి వరద పోటెత్తుతోంది. 4 గేట్లు ఎత్తి సుమారు 3000 క్యూసెక్కుల నీటిని గోదావరికి మళ్లించారు. ప్రస్తుత నీటిమట్టం 410 అడుగులకు చేరుకుంది.